మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి చేసిన మూవీ బ్రో ఈ సినిమా టాక్ బాలేకున్నా వసూళ్ల వరద భారీగా పెరిగింది. వరల్డ్ వైడ్ గా వీకెండ్ కలెక్షన్స్ 78 కోట్లు దాటాయి. బ్రో మూవీ ఏపీ తెలంగాణలో 3 రోజుల్లో 38 కోట్లు రాబడితే ఓవర్సీస్ లో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు వచ్చాయి. అయితే 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూస్తే మండే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ వచ్చే ఛాన్స్ ఉంది. యంగ్ హీరో అశోక్ సేన్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటూ తను చేసిన ప్రయోగం డిసెంబర్ స్పెషల్ కాబోతున్నాడట. హిందీ హీరో ఆదిత్య రాయ్ కపూర్ సలార్ లో నెగటివ్ రోల్ వేస్తున్నాడట. సలార్ చాప్టర్ 2 కోసమే ఇదంతా అంటూ ప్రచారం జరుగుతోంది. మలయాళ హిట్ మూవీ నాయర్ 2 తెలుగులో రీమేక్ కాబోతోంది. శ్రీకాంత్ లీడ్ రోల్ లో ఈ సినిమాను ఫిల్మ్ టీమ్ తెరకెక్కిస్తోంది. ఇక మోషన్ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ మూవీ ఓ మై గాడ్ 2 రీమేక్ కి సై అన్నాడట. ఓ మై గాడ్ ని గతంలో గోపాల గోపాల రీమేక్ చేస్తే ఓ మై గాడ్ సీక్వెల్ ఓఎంజీ 2 ని శంభో శివ శంభోగా రీమేక్ చేయబోతున్నారట. ఇది దసరాకు పట్టాలెక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.